ప్రభుత్వానికి బాధ్యత ఉంది. భూమి తీసుకున్నాం, కొంత డెవలప్మెంట్ చేశాం, 9,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇంకా 9,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఈ భూమి యొక్క ప్రభావం మీరు చూస్తే, అమరావతి యొక్క శక్తి చూస్తే, బాంబే ఎక్స్చేంజ్ లో ఆక్షన్ వేస్తే 1 గంటలో 2,000 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయంటే అది అమరావతి పైన ఉండే నమ్మకం. వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చారు, ఏబీపీ ముందుకొచ్చారు, 3-4% ఇంట్రెస్ట్ ఇచ్చి 20-30 సంవత్సరాల తర్వాత కట్టే విధంగా అవి కూడా పోగొట్టారు. ఇంకో పక్క హ్యాపీ రెస్ట్ వచ్చింది, అందులో మీరు చూస్తారు 1 గంటలో మొత్తం ప్లాట్స్ అన్ని అమ్మిపోయినాయి, మొత్తం ప్రపంచాలు బుక్ చేసుకున్నారు, అందులో కూడా సిఆర్డీఏకి లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అమ్మితే ఆ ప్లాట్లో దాంట్లో లాభం వచ్చింది. నేను ఆలోచించింది అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ఇది ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, 1 పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ భూమి 50,000 ఎకరాలు ఉంది, మీకు తిరిగి భూమి ఇచ్చిన తర్వాత మీరిచ్చిన భూమికి కానీ ప్రభుత్వానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రోడ్లు అవన్నీ కూడా వేసిన తర్వాత 10,000 ఎకరాలు మిగులుతుంది. ఈ 10,000 ఎకరాలు మిగిలితే దీన్ని అప్రోప్రియట్ టైంలో మనం అమ్ముకుంటే మినిమం కనీసం 1 లక్ష కోట్ల రూపాయలు వస్తుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బుల్లో ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నాం, సిమెంట్ కొంటాం, స్టీల్ కొంటాం, ఇవన్నీ కొంటే మళ్ళా జీఎస్టీ వస్తుంది. ఇక్కడ అందరూ కూడా కూలి పనులు 50,000 మంది పనిచేసేవాళ్ళు, వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనేవాళ్ళు, అవన్నీ కొంటా ఉంటే వాళ్ళు ట్యాక్సులు కడతారు, అది ఎకానమీ. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఉపాధి కలుగుతుంది, మీకు న్యాయం కలుగుతుంది. అందుకనే అమరావతిని ఒక పవిత్రంగా భావించి మనం ముందుకు పోయాం. ఇప్పుడు ఏమైంది, ఇది ఒక ఎక్కడ చూసినా వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఒక మంత్రి అంటాడు దీన్ని శ్మశానం అని, శ్మశానంలో కూర్చొని పరిపాలిస్తున్నాడు ఆ మంత్రి. ఈ ముఖ్యమంత్రి శ్మశానంలో కూర్చొని కాపలాగా వస్తున్నారు. ఇంకొక ఆయన ఎడారంటున్నాడు, ఎడారైతే ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఎవరు రమ్మన్నారు ఎడారికి, ఎవరు రమ్మనలేదు అంటే మనల్ని ఎక్కిరిస్తారా అంటే బాధ ఇవన్నీ చూస్తామంటే చాలా బాధ వేస్తుంది. ఇంకొక పక్క మీరు చూస్తే ప్రాంతాల మధ్య ఈరోజు విశాఖపట్నం ఉంది, నేను ఎన్నోసార్లు చెప్పాను, వదు సైక్లోన్ వస్తే 9 రోజులు విశాఖపట్నంలో ఉండి మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చే వరకు అక్కడే బస్సులో ఉండి, మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత తిరిగి హైదరాబాద్కి ఆ రోజు వెళ్ళాను తప్ప ప్రజలను వదిలిపెట్లా. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నా, నేను ఒక పిలుపు ఇచ్చాను వాళ్ళకి. ఆ పిలుపు ఏంటంటే మీరు ఎవ్వరు తొందరపడద్దండి, రోడ్లు లేవు, చెట్లు పడిపోయినాయి, కష్టం అవుతా ఉంది, పెట్రోల్ లేదు, టెలిఫోన్ లేదు, ధైర్యంగా ఉండండి, వీలైనంత వరకు నార్మల్స్ తీసుకొస్తానంటే నా మాట నమ్మి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాలా, గొడవలు చేయలా. అప్పుడే దీపావళి వచ్చింది, నేను భయపడ్డాను దీపావళి వస్తే క్రాకర్స్ కాలిస్తే మళ్ళా ఎక్కడికక్కడ అగ్ని ప్రమాదాలు వస్తాయని భయపడితే ఒక్క మాట పిలిపిస్తే ఒక్కరు కూడా క్రాకర్స్ కాల్చకుండా దీపావళి జరిపారంటే అది నా మీద ఉండే నమ్మకం. విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని, ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేయాలని, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని ముందుకు పోయాం. సుందరమైన నగరం విశాఖపట్నం, దానికే ముందుకు పోతే ఈరోజు విశాఖపట్నానికి ఎన్నో ఫ్లైట్స్ వచ్చాయి. ఒక డేటా ప్రాసెసింగ్ సెంటర్ అంటే 70,000 కోట్ల రూపాయలు అదాని పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ 70,000 కోట్ల రూపాయలు వచ్చుంటే హైదరాబాద్తో సమానంగా విశాఖపట్నాన్ని ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయేవాళ్ళం. ఆ రోజు నేను హైటెక్ సిటీ కట్టాను, మీకు అందరికి ఐడియా ఉంటుంది, హైదరాబాద్లో హైటెక్కే కాకుండా ఎగ్జిబిషన్ సెంటర్ ఒకటి కట్టాను. దానికి మీరు చూస్తే ఒక ఎగ్జిబిషన్ సెంటర్, ఒక హోటల్, అదే మరి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా బాగా కట్టి నీట్గా చేశాం. అదే మరి ఇక్కడ ప్లాన్ చేశాం, లూలు వచ్చారు, వాళ్ళు వచ్చుంటే 1,000 మందికి ఉద్యోగాలు, విదేశాల నుంచి చాలామంది కన్వెన్షన్స్ రావడం, వచ్చిన వాళ్ళు ఒక వారం ఉండడం, షాపింగ్ కావాలంటే 5-6 జిల్లాల నుంచి పోయి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, అక్కడనే హోటల్ అవన్నీ పెట్టి బ్రహ్మాండంగా చేశాం. అలాంటి దాన్ని టూరిజం ప్రమోషన్ వచ్చే దాన్ని పుణ్యం కట్టుకున్నారు. అక్కడ విమానాశ్రయం భోగాపురంలో బ్రహ్మాండమైన విమానాశ్రయానికి శ్రీకారం అదిగిపోయింది. ఇంకో పక్క అక్కడ మెట్రో కూడా ప్రారంభించాం, ఇంకా అది కూడా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది.
ఇంకో పక్క మల్టీనేషనల్ కంపెనీ వస్తే దాన్ని కూడా పోగొట్టారు. ఇవన్నీ పోగొట్టి ఈరోజు మీరేదో ఒక 4 ఆఫీసులు తీసి అక్కడ పెడితే అక్కడ ఏదో అభివృద్ధి అయిపోతుందని మీరు మాట్లాడుతున్నారంటే ఏమని చెప్పాలని అడుగుతాను. నేనే కట్టాను ఐటీ కోసం మిలినియం టవర్స్ కడితే ఆ మిలినియం టవర్స్ ఎత్తిపోయి సెక్రటరీని పెడతామంటారు. ఏం మాట్లాడతారు మీరు? ఇవన్నీ కూడా ఒక తప్పుడు విధానాలు. ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఎవరూ తప్పించుకోలేరు. కర్నూలు నుంచి కానీ అనంతపురం నుంచి అడుగుతున్నారు ఏంటి ఇవన్నీ ఎట్లవుతాయని. కర్నూలుకు నేను ఆ రోజు చేశాను, ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ కట్టాను, ఇంకో పక్క ఓర్వకల్ పక్కనే సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద విత్తనాలు తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించడానికి కర్నూలులో మంచి విత్తనాలు వస్తాయి, మంచి వాతావరణం ఉంది, అందుకు దాన్ని తయారు చేశాం. రైతులకు ఉపయోగం, అదే మరి ఉపాధి కలుగుతుందని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, స్మార్ట్ సిటీ చేశాం, అక్కడ ఫార్మాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాం, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాం, ఇవన్నీ అక్కడ తీసుకొచ్చాం. అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చాం. తిరుపతిలో మీరు చూశారు హార్డ్వేర్ కంతా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల చైనా కంపెనీ కానీ రిలయన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చాం. అన్నీ పోయినాయి ఇప్పుడు. అవన్నీ పోగొట్టి ఇక్కడ మనలో మనకు చిచ్చు పెట్టే విధంగా ప్రయత్నం చేశారు తప్ప మనం లేదో ఉద్ధరించడానికి కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకని 3 రోజులు అనంతపూర్లో ఉన్నాను. ఈరోజు ఉదయం వచ్చాను. వచ్చినప్పుడు మీరంతా ఆందోళన చేస్తూ ఉంటే ఆ రోజు ప్రభుత్వ అధినేతగా నేను ఉన్నాను కాబట్టి ఒక మాట నేను చెప్తే ప్రభుత్వానికి మీరు ఇచ్చారు, మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, అందుకే నేరుగా ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక